ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యా కానుక కిట్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ప్రతి పిల్లాడు కూడా చిన్న పిల్లలు వీళ్ళు ఓటర్లు కాదు, వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితి గతం. కానీ ఈ రోజు ఆ పిల్లల జగన్ మామ ప్రభుత్వంలో ఈ రోజు ఏం జరుగుతా ఉందో తెలుసా? ఈరోజు విద్యా కానుక పండుగ కార్యక్రమంలో ప్రతి స్కూల్లోనూ కూడా మంత్రులు పాలు పంచుకుంటారు, ఎమ్మెల్యేలు పాలు పంచుకుంటారు, ఎమ్మెల్సీలు పాలు పంచుకుంటారు, ఎంపీలు పాలు పంచుకుంటారు, ప్రజాప్రతినిధులు అంతా కూడా పిల్లలతో పాలు పంచుకునే ఒక గొప్ప వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నుంచి ఈ విద్యా కానుక కిట్స్ ఏదైతే ఇస్తా ఉన్నామో దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 1042 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రోజు మన పిల్లలందరికీ కూడా మంచి చేయడానికి వాళ్ళ మేనమామ ముందుకొస్తాడు. అక్షరాల 43 లక్షల 10 వేల మంది పిల్లలకందరికీ కూడా మంచి జరిగిస్తూ అక్షరాల ఒక్కొక్క కిట్టు ఈ స్కూల్ బ్యాగ్ అయితేనేమి, ఈ స్కూల్ బ్యాగ్ తో పాటు ఇచ్చే యూనిఫామ్స్ అయితేనేమి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, షూస్ అయితేనేమి, బెల్ట్ అయితేనేమి, ఇంకా వగైరా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తే ఈ విద్యా కానుక కిట్టు ఒక్కొక్క పిల్లాడికి ఇచ్చే ఈ కిట్టు అక్షరాల 2400 రూపాయలు ఒక్కొక్క కిట్టు ఖర్చు చేసి ప్రతి పిల్లాడికి కూడా ఈ రోజు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అని చెప్పడానికి ఆ పిల్లల తల్లులందరికీ కూడా ఒక మంచి అన్నయ్యగా ఈ విషయాన్ని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.